బంధువుల మావై కాంటి ఆషాఢము కాంటి కార్తీకము మా అంటే మాఘమాసము వై అంటే వైశాఖము ఈ మా ఈ నాలుగు మాసాలలో కూడా చాలా విశేషమని చెప్పి మరి పెద్దలు చెప్తున్నారు. మరియు కార్తీక మాసంలో కార్తీక సోమవారం శివుడికి ప్రీతికరమైనటువంటి దినము. కార్తీక మాసము వైష్ణవునికి అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి మాసము. ఇన్ని విధాలు మనకి కలిసి వచ్చింది కాబట్టి ఈ దినము సుదినము. సుదినము చేతులారన్న శివుని పూజింపడేని నోరు నవ్వంగా హరికీర్తి నడువడేని చేతులు నొప్పు పుట్టేలాగా సంకీర్తం చేయాలట. ఇది తాము చేయాలి, పూజ చేయాలి, నోరు నొప్పు పుట్టేలాగా నామాన్ని పలకాలి. భగవంతుడు కళ్ళు చూస్తాయి ఒక పని పెట్టాడు, చెవులు వింటాయి రెండు పనులు ఒక పని పెట్టాడు, నాలుగు నోటికి రెండు పనులు పెట్టాడు. కళ్ళు ఒక పని పెట్టాడు, చూడటం వచ్చే ఎంతేం చేస్తా చేయదు, చెవులు వింటా ఎందుకు ఏం చేయవు, నోరు మాత్రం రెండు పనులు పెట్టాడు, తినటం అనటం, తినటం అనటం ఈ రెండు పనులు పెట్టాడు. ఇక్కడ స్వామి చెప్తున్నారు నోరు నొప్పు నోరు నొప్పు పుట్టేటట్టుగా హరినామ స్మరణ చేయాలి, చేతులు నొప్పు పుట్టి చేతులు లాగేటట్టుగా భగవంతునికి అర్చన చేయాలి, సంకీర్తన చెయ్యాలి. అటువంటి నోరు పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో గోవింద నామస్మరణ చేయకపోతే ఆ నోరు నోరే కాదట. సరే నోరు కాకపోతే పోయిందిలే ఈ జన్మకి ఎవరు చూడొచ్చు అనుకుంటే మళ్ళీ జన్మలో కూడా వాడు మూగవాడే కొడతాడు. ఏమి ఎందుకు కొడతాడు? నోరు ఇచ్చినందుకు తినటం మాత్రమే చేస్తే తినకపోతే ఏమనాలి, ఏమనాలి ఏడు కొండల వసాలండి కూడా అంటే ఏంటో అలాపట్ట ఎక్కువైందా ఎక్కడ రావాలి అమ్మా యా కర్ణాంజే గోవింద చేస్తే ఆ దినము సుదినము. సుదినం అంటే ఏమిటి? మంచి రోజు. దుర్దినాలు అంటే ఏమిటి? మన దృష్టిలో దుర్దినాలు అంటే ఏమిటి? ఏమండి ఆ వీధన ఒక ఆమె పోయారండి, ఆ వీధన ఒక ఆయన పోయారండి, శుక్రవారం అని వెళ్ళలేదండి, మంగళవారం అని ఫోన్ చేద్దామన్నా కూడా చేయొద్దని చెప్పామండి అని ఎంత జాగ్రత్తగా ఉంటామో అయినప్పటికీ మన ఇంటికి ఏముడు శుక్రవారం బ్రహ్మముహూర్తంలోనే వస్తాడు అంటారు గారు. మన శుక్రవారం రోజే మన ఇంటికి ఏముడు వస్తే వాడు పాడెడితే వాడు మూడో నెలలు కావాలగా, వాళ్ళకి శుక్రవారమేగా, వాడు శుక్రవారం కదా అమ్మా. ఆ వారము ఈ వారము అని కాదు, ఏ వారమైనా కూడా రావచ్చు ఇప్పుడు, ఏది వారమే కాదు రోజు చెప్పండి. ఆదివారం నుండి శనివారం వరకు వారం ఉందా లేదా? వారం కాని వారంలో చెప్పండి. పవన్ గారి వారంలో ఎప్పుడుంది? ఎంత జాగ్రత్త పడినా కూడా శుక్రవారం పోతున్నాం మాట వింటేనే అసౌవాహకం అనుకున్నప్పటికీ కూడా, మంగళవారం పూట చెవులో పడితే చాలా రోజు మనకు అంటకూడదు భయభక్తిలో ఉన్నా కూడా ఎముడికి జాలి లేదు. అది వస్తుందా? కాబట్టి నుంచి ఎప్పుడు వస్తుందో, ఏ ముహూర్తంలో వస్తుందో, ఏ మాసంలో వస్తుందో, ఏ వారంలో వస్తుందో, ఏ
లక్షణం వస్తుందో, ఏ నిద్ర వస్తుందో, అర్ధరాత్రి వస్తుందో, మిట్టమధ్యాహ్నం వస్తుందో, బ్రహ్మముహూర్తం వస్తుందో ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. కాబట్టి మనము ఇటువంటి సుదినాన్ని జీవితంలో ప్రతిరోజు సుదినంగా చేసుకోవాలి. శాస్త్రం ఏం చెప్పింది? శుక్రవారం కూడా ఇంకా దుర్దినం కాదురా. ఏ రోజైతే ఈ నోటితో భగవంత నామస్మరణను పలకలేదో ఆ రోజు దుర్దినం మీ యొక్క జీవితంలో. ఏ రోజైతే భగవంతు నామం నోటితో పలకలేదో ఆ రోజులన్నీ దుర్దినాలే. ఆ రోజులన్నీ భగవంతు దగ్గరలోకి చేరగలం. ఇట్లా ఇప్పుడు ఒక్క సంవత్సరం అంతా మా అయ్యగారు పెట్టుబడి పెట్టి 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 సంవత్సరానికి ఒక్కసారి పంట పట్టుకోవచ్చు. మా అబ్బాయి ఈరోజు కూర్చున్నారు పల్లని మానేసి, కానీ ఈ రోజు పండించే పంట ఉందే ఈ జన్మకి సరిపడే పండించుకుంటారు వాడు. సంవత్సరం అంతా కష్టపడి పండించే పంటలతో కూడా భార్య పిల్లలు బంధువులు నాలుగు తినేస్తారు. నచ్చింది నచ్చినట్టు మాట్లాడతా, నచ్చకపోతే ఏడ్చిలే. ఈరోజు పూర్తిగా భగవంతుని దగ్గర సమయాన్ని కాలాన్ని తెచ్చించుకుని ఈ రోజంతా కేటాయించుకుని పూజ నామస్మరణ సంకీర్తన ఇత్యాదులు పాల్గొనడం వల్ల ఈ పంట ఉంచుకోండి. ఈరోజు పండిన పంట రోజంతా కూర్చుంటారుగా, కలసాలకు నామస్మరణ చేసుకుని అమ్మవారికి వెళ్తారుగా, పచ్చని చేస్తారుగా. ఈ ఒక్క రోజు పెట్టుబడి పెడితే జన్మకి సరిపడగా పంట పడుతుంది. సంవత్సరం అంతా పెట్టుబడి పెడితే మా ప్రాంతంలో రెండు పంటలు పడతాయి, దాదాపు చాలా రెండు పంటలు పెడతాయి. కానీ ఒక్కరోజు పెట్టుబడి పెడితేనే జన్మ సరిపడగా పంట వస్తుంది. ఏ పంటది? పుణ్య సంపద. అది వద్దనుకున్నా కూడా నీకు కూడా వస్తుంది. ఒక గురువు గారు ఊళ్ళో వస్తున్నారు, ఒక పెద్ద కారులో తీసుకొస్తున్నారు. తీసుకొచ్చేటప్పుడు చెప్పారట, గురువు గారు ఆ రైస్ మిల్ చూశారు, అది మాదే. ఈ పక్కన ఇచ్చారు ఆ ఫ్లాట్ ఉన్నాయి చూశారు, అది మావే. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత రెండు మోకలు గోతులు కనిపిస్తున్నాయి కదా, 40 ఎకరాలు బిట్టు, అది కూడా మాదే అని సంతోషంగా చెప్పుకున్నారు పాప ఆయన. ఇంటికి వచ్చిన తర్వాత గురుగారు భోజనం పెట్టిన తర్వాత గురుగారు ఏం చేశారంటే ఆయన జేబులో నుంచి చిన్న సూది బట్ట పెట్టి సూది ఉంటుందిగా అది తీసి అయ్యగారు చిన్న సంతోషం, నాగాడ 87 వచ్చేసింది, మీరు 25 ఎక్కువలో మీకు చాలా సంతోషం, మీకు అంత హెల్ప్ చేయాలి అన్నారంట. ఏంటి స్వామి అడిగారు, నీ ముసలాడు అయిపోయినగా ముందెళ్ళిపోతా, ముందు పాడెక్కి ముందెళ్ళిపోతా, నీకు కుర్రాడు కాబట్టి ఇంకా 75 సంవత్సరాలు తేడా ఉందనుకున్నాను, నువ్వు వచ్చేటప్పుడు కొంచెం ఈ సూట్ తీసుకురా అక్కడ తీసుకుంటానండి. ఏది చిన్న సూది ఎక్కడ తీసుకుంటానండి? ఆయన పరలోకం ఉంటుంది బైబిల్, పరమనామం ఉంటుంది ఓంశాంతి, మోక్షం ఉంటుంది భగవద్గీత. ఈ అన్ని లోకాలకి అందినటువంటి బ్రహ్మలోకం ఏదైతే ఉందో ఆ లోకంలో నేను ముందు పోతా, నువ్వు ఎక్కడ వస్తావుగా అప్పుడు తీసుకురమ్మన్నారట. అప్పుడు ఆయన అయ్యమైందో అదేంటి గురుగారు ఎలా వస్తుంది అన్నాడు. మరి అది నాదే అది నాదే అది నా అని చూపించావుగా, ఈ సూర్యుని కూడాలనుకున్నావుగా, మరి అవన్నీ నాదే నాదే అని చూపించావు. ఎక్కడా కూడా ఏ గుళ్ళో కూడా నీ పేరు ఎక్కడా కనిపించలేదే. మీ గుళ్ళు మీ ఊళ్ళో 6-7 గుళ్ళు ఉన్నాయి, సంవత్సరం ఒకసారైనా కూడా పూజాకారులు 10 మంది కలిసి గ్రామంతో కలిసి ఒకసారి చేపించలేదే. కార్తీక మాసం చెప్పి 10 మందికి అన్నదానం చేయలేదే. ఒక మంచి పనులు చేసావా? అప్పుడు అపరామస్కార సౌపాయం గురువుగా నిజంగా నాకు తెలియదండి, నిజంగా నాకు తెలియదు. ఇక్కడి నుంచి ఇటువంటి మంచి పనులు చేస్తాను, ప్రతి రోజుల్ని ప్రతి దినాలని సుదీర్ఘంగా మార్చుకుంటానని చెప్పి రావలేమంట. అలాగా ఈరోజు మనందరి జీవితాల్లో కూడా చక్కగా సుదినము ఇటువంటి దినాలంటేనే భగవంతునికి ఇష్టము. ఇటువంటి ఇష్టమైనటువంటి రోజుల్ని మనం గడిపినట్లయితే భగవంతుని యొక్క దివ్యాలకు కలుగుతుంది. చక్కగా స్వర్గలోక దేవతాలోకటువంటి లోకానికి మనం చేరుకుంటాము. ఆ పుణ్య ప్రభావం వల్ల అక్కడ భోగభాగ్యాలు అనుభవిస్తాము.
మరలా ఉత్తమమైన మానవ జన్మ మనకి దక్కుతుంది. అటువంటి పవిత్రమైనటువంటి రోజున కృష్ణ పరమాత్మకి చక్కగా సూక్తాలతోటి మనం ఇప్పుడు క్షీరాభిషేకం అందరూ కూడా వ్యూ ప్రకారంగా వచ్చి అందరం కూడా వారికి ఇప్పుడు క్షీరాభిషేకం చేస్తా ఉంటాం. ఓం త్రిపన్నారాయణాఖ్యం తత్కలయే సాపమాతదహన ఓం సహనావతు సహనౌ భునక్తు సహనైర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పదభృషోహమై నారాయణోకామయత ప్రజా హృదయేతి నారాయణ